మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు వారంలోని మొదటి క్లాసులో మీ అందరూ కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు మరియు తరువాత క్లాసులో మీరు వాటిని రివిజన్ చేసుకుంటారని మీకు తెలుసు. అందువలన ఈరోజు క్లాస్ మీకు ప్రాక్టీస్ క్లాస్. ఈ క్లాసులో మీరు ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తారు మరియు టూల్స్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మీరు క్లాస్ని మొదలుపెట్టే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకుందాము. సెక్షన్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? సెక్షన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేర లేక లైన్ నాలుగు వైపులా ఒక బాక్స్ని ఇన్సెర్ట్ చేయవచ్చు. కానీ మీరు ఆ పేర లేక లైన్ని సెలెక్ట్ చేసుకున్నాక మాత్రమే బాక్స్ని ఇన్సెర్ట్ చేయగలరు. మీరు లైన్ లేక పేర అని సెలెక్ట్ చేయకుండా సెక్షన్ ఆప్షన్ని ఉపయోగిస్తే మీరు ఒక కొత్త బాక్స్ని పొందుతారు. దానిలో మీరు టైప్ చేయవచ్చు. టేబుల్ అంటే ఏమిటో, దానిని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? టేబుల్ రోస్ మరియు కాలమ్స్తో తయారవుతుంది. ఇది మీ మ్యాక్స్ నోట్బుక్ లాగా ఉంటుంది మరియు సెల్స్ అని పిలిచే అనేక బాక్సులు ఉంటాయి. సెల్స్ రోస్ మరియు కాలమ్స్తో తయారవుతాయి. మీరు టేబుల్ని లిస్ట్ని తయారు చేయటం, మీ ఆఫీస్ పనులకి రిపోర్ట్ కార్డులని తయారు చేయటం, క్యాలెండర్ల కోసం, విద్యార్థుల మార్కులని మెయింటైన్ చేయటం కోసం లేక వాళ్ళ ఇతర వివరాల లాంటి అనేక పనులకి ఉపయోగిస్తారు. మెడ్ సెల్ అంటే ఏమిటో మీకు తెలుసా? మెడ్ సెల్ అంటే ఏదైనా కలపటం లేక ఒకటిగా చేయటం. మీరు మెడ్ సెల్ ఆప్షన్ని రెండు లేక అంతకంటే ఎక్కువ సెల్స్ని ఒకటిగా చేయటానికి ఉపయోగిస్తారు. మనము స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? స్ప్లిట్ అంటే దేనినైనా వేరు చేయటం లేక భాగాలుగా విడగొట్టటం. స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు సెల్ని రెండు లేక అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించవచ్చు. మీరు సెల్ని నిలువుగా లేక అడ్డంగా కూడా విభజించవచ్చు. ప్రొటెక్ట్ సెల్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ప్రొటెక్ట్ సెల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు సెల్ని ప్రొటెక్ట్ చేయవచ్చు. అంటే ఏ ఒక్కరూ ప్రొటెక్ట్ సెల్లో ఎలాంటి మార్పులని చేయలేరు. ప్రొటెక్ట్ సెల్ని మీరు ఎలా అన్ప్రొటెక్ట్ చేస్తారో చెప్పగలరా? ప్రొటెక్ట్ సెల్ ఆప్షన్ని అన్ప్రొటెక్ట్ చేయటానికి మీరు సెల్ పైన రైట్ క్లిక్ని చేసి అక్కడ కనిపించే ఆప్షన్స్లో సెల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. తరువాత అన్ప్రొటెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఫార్ములా ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫార్ములా ఆప్షన్ని ఉపయోగించి మీరు టేబుల్లో కనిపించే నెంబర్లలో కూడటం, తీసివేయటం మరియు హెచ్చవేయటం లాంటి లెక్కలని చేయగలరు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. పుస్తకాల పేరు, వాటి నెంబర్స్ మరియు ధర లాంటి వివరాలు ఉన్న 5 రోస్ మరియు 5 కాలమ్స్ ఉండే ఒక టేబుల్ని తయారు చేయండి. మీ అందరూ టేబుల్ని తయారు చేశారా? ఇప్పుడు మీ ఒక రోని ఇన్సెర్ట్ చేయగలరేమో చూపించండి. ఒక కొత్త రోని
మరొక పుస్తకాల వివరాల ఎంటర్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి దాని సహాయంతో చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ టేబుల్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న టేబుల్ ఆప్షన్లోని ఇన్సెర్ట్ ఆప్షన్లోని రో ఆప్షన్ను క్లిక్ చేసి ఆఫ్టర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టేబుల్ లోపల ఒక రో ఇన్సెర్ట్ అవుతుంది. ఇందులో మీరు సీరియల్ నెంబర్ కింద 5 టైప్ చేసి తరువాత మీ డీటెయిల్స్ను ఇందులో టైప్ చేయండి. తరువాత ఈ పుస్తకాల సంఖ్యలో ఉన్న ఒక కొత్త కాలంని ఇన్సర్ట్ చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు బుక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ సెల్ లోపల క్లిక్ చేసి తరువాత టేబుల్ ఆప్షన్లోని ఇన్సర్ట్ ఆప్షన్లోని ఇన్సెర్ట్ కాలం అనే ఆప్షన్ను క్లిక్ చేసి దాని లోపల ఆఫ్టర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కాలం ఇన్సెర్ట్ అవుతుంది. ఇందులో క్వాంటిటీ అని టైప్ చేయండి. తరువాత కింద వరుసగా సెల్స్లో వాటి క్వాంటిటీలను టైప్ చేయండి. ఇప్పుడు మీరు ప్రైస్ కాలంని ఎలా విడగొడతారో చూపించండి. విడగొట్టిన కాలంలో రూపాయలు మరియు పైసలని చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ప్రైస్ అనే సెల్ లోపల క్లిక్ చేసి తరువాత టేబుల్ ఆప్షన్లోని స్ప్లిట్ సెల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు స్ప్లిట్ సెల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు స్ప్లిట్ ఇంటూ అనే దగ్గర 2 టైప్ చేసి తరువాత మీరు హారిజెంటల్లీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు హారిజెంటల్గా ఈ సెల్ విడిపోవటం చూడవచ్చు. ఇందులో మీరు ప్రైస్ కింద ఇంకొక గీత రావటం గమనించవచ్చు. దీని లోపల మీరు నిలువుగా ఒక సెల్ను ఇన్సర్ట్ చేయటం కోసం మళ్ళీ ప్రైస్ కింద ఉన్న సెల్లో క్లిక్ చేసి టేబుల్ ఆప్షన్లోని స్ప్లిట్ సెల్ ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో వర్టికల్లీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రైస్ కింద ఉన్న సెల్లో 2 సెల్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ప్రైస్ లోపల ఉన్న అమౌంట్లను సెలెక్ట్ చేసుకొని టేబుల్ ఆప్షన్లోని స్ప్లిట్ సెల్ ఆప్షన్లో ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు వర్టికల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ప్రైస్ యొక్క కాలం లోపల ఉన్న వాల్యూస్ పక్కన ఇంకొక సెల్ రావటం గమనించవచ్చు. మీరు
ట్రైస్ కింద ఉన్న సెల్ లోపల ఆర్ఎస్ అని, తరువాత ఉన్న సెల్ లోపల పైసా అని టైప్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు విడగొట్టిన ఈ కాలమ్స్ని ఎలా మెర్జ్ చేస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వీడియోని చూడండి. చివరగా టైప్ చేసిన సెల్ లోపల క్లిక్ చేసి రూపీస్ పైసాను డిలీట్ చేసి తరువాత ఈ మూడు సెల్స్ను సెలెక్ట్ చేసుకొని టేబుల్ ఆప్షన్లోని మెర్జ్ సెల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ మూడు సెల్స్ ఒకే సెల్గా అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ కాలంలోని మిగిలిన సెల్స్ పైన క్లిక్ చేసి టేబుల్ ఆప్షన్లోని మెర్జ్ సెల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ సెల్స్ మొత్తం వెళ్ళిపోయి ఒకే సెల్గా అవటం గమనించవచ్చు. మీరు కంట్రోల్ జెడ్ను ప్రెస్ చేసి మీ సెల్స్ను మళ్ళీ వెనక్కి తీసుకురండి. ఇప్పుడు మీరు దీని లోపల ఉన్న సెల్స్ లోపల ఒక్కొక్క సెల్ను క్లిక్ చేసి తరువాత మెర్జ్ సెల్ ఆప్షన్ను క్లిక్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక్కొక్క సెల్ను సరిచేయండి. తరువాత ప్రైస్ కాలంలో మీరు నెంబర్ ఆర్డర్ని ఎలా మారుస్తారో చూపించండి. మీరు వాటిని ఆరోహణ క్రమంలో ఎలా అరేంజ్ చేయవచ్చో చూపించండి. తరువాత అవరోహణ క్రమంలో కూడా చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ప్రైస్ కాలంలోని వాల్యూస్ ఉన్న సెల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత టేబుల్ ఆప్షన్లోని షార్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు షార్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కీ టైప్ అనే ఆప్షన్ దగ్గర ఉన్న బటన్ను క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో న్యూమాటిక్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఆర్డర్ దగ్గర అసెండింగ్ ఆర్డర్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టేబుల్లోని వాల్యూస్ తక్కువ నుంచి ఎక్కువ వాల్యూకి పైనుంచి కిందకి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు రో లేక కాలమ్ సైజ్ని ఎలా పెంచుతారో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ టేబుల్లోని ఒక సెల్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న టేబుల్ ఆప్షన్లోని ఆటోఫిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది.
ఇందులో కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలమ్ విడ్త్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ కాలమ్స్ను సెలెక్ట్ చేసుకొని విడ్త్ అనే ఆప్షన్లో మీకు కావలసిన విడ్త్లను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఒక్కొక్క కాలం యొక్క విడ్త్ మీరు సెలెక్ట్ చేసుకున్న సైజులోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ప్రైస్ కాలంని ఉపయోగించి మీరు టోటల్ని ఎలా పొందుతారో చూపించండి, మరియు తరువాత మీరు టేబుల్ డిజైన్ని ఎలా మారుస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ టేబుల్లోని ఒక సెల్ లోపల క్లిక్ చేసి తరువాత పైన ఉన్న టేబుల్ ఆప్షన్లోని ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఇన్సెర్ట్ రో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఒక రో ఇన్సెర్ట్ అవటం గమనించవచ్చు. ఇందులో మీరు వీడియోలో చూపిన విధంగా 3 సెల్స్ను సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేయండి. తరువాత ఈ మెర్జ్ చేసిన సెల్ లోపల టోటల్ అని టైప్ చేసి తరువాత ప్రైస్ అనే కాలం లోపల కింద ఉన్న సెల్లో క్లిక్ చేసి =sum అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మీ ప్రైస్ కాలంలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీ యొక్క ప్రైస్ కాలం లోపల ఉన్న వాల్యూస్ టోటల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు టేబుల్ టు టెక్స్ట్ ఎలా మారుస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని టేబుల్ ఆప్షన్లోని కన్వర్ట్ ఆప్షన్ను క్లిక్ చేసి టేబుల్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ట్యాబ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ లోపల ఉన్న టేబుల్ వెళ్ళిపోయి టెక్స్ట్ మాత్రమే కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు టూల్స్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. మెయిల్ మెర్జ్ విజార్డ్ చాలా ముఖ్యమైన ఆప్షన్. దీనిని ఉపయోగించి మీరు మీ పర్సనల్ డాక్యుమెంట్స్ లేక ఈమెయిల్స్ని అనేక మందికి పంపవచ్చు. మీరు మెయిల్ మెర్జ్ విజార్డ్ ఆప్షన్ని లెటర్ని తయారు చేయటానికి మరియు ఎన్వలప్ని ఫార్మాట్ చేయటానికి ఉపయోగించవచ్చు. మరియు మీరు దీనిని మెయిలింగ్ అడ్రస్ని ఫార్మాట్ చేయటానికి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూసి మెయిల్ మెర్జ్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు పైన ఉన్న టూల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మెయిల్ మెర్జ్ విజార్డ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు స్టెప్స్ అనే ఆప్షన్లో కొన్ని ఆప్షన్స్ను చూడవచ్చు.
మీరు క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ స్టెప్స్ ఆప్షన్లో రెండవ స్టెప్లోనికి రావటం గమనించవచ్చు. ఇందులో మీరు సెలెక్టెడ్ డాక్యుమెంట్ టైప్ అనే ఆప్షన్స్ చూడవచ్చు. ఇందులో మీరు ఈమెయిల్ మెసేజ్ లేక లెటర్ అని చూడవచ్చు. ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైప్ను సెలెక్ట్ చేసుకొని తరువాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీరు సెలెక్ట్ అడ్రస్ లిస్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో సెలెక్ట్ అడ్రస్ లిస్ట్ లోపల కొన్ని ఆప్షన్లను చూడవచ్చు. మీరు మీకు కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు కావాలనుకుంటే వాటిలో యాడ్ కూడా చేయవచ్చు. మీరు క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు టైటిల్, ఫస్ట్ నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్ ఇలాంటి అన్ని ఆప్షన్లను చూడవచ్చు. మీరు ఇందులో టైటిల్ అనే ఆప్షన్ దగ్గర సిఎస్ఎస్ అని, ఫస్ట్ నేమ్ దగ్గర కంప్యూటర్, తరువాత లాస్ట్ నేమ్ దగ్గర శిక్ష అని, తరువాత వరుసగా మీ యొక్క డీటెయిల్స్ను టైప్ చేసి చివరగా ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ ఐడిను టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర CS3 అని టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ అడ్రస్ లిస్ట్లో మీరు కొత్తగా క్రియేట్ చేసిన ఫైల్ కూడా ఉంటుంది. ఇందులో మీరు ఈ ఫైల్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత నెక్స్ట్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు దిస్ డాక్యుమెంట్ షుడ్ కంటైన్ ఏ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆప్షన్లు అన్నీ హైలైట్ అవుతాయి. ఇందులో మీరు ఇంట్రెస్ట్ పర్సనలైజ్డ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దీని లోపల మీరు మెయిల్ అనే ఆప్షన్ పక్కన క్లిక్ చేసి మీరు కావలసిన పేర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత నెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు అడ్జస్ట్ లేఅవుట్ ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు మీ యొక్క లేఅవుట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క నేమ్ను అప్ పైన క్లిక్ చేస్తే పైకి, డౌన్ పైన క్లిక్ చేస్తే డౌన్కి రావటం గమనించవచ్చు. తరువాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎడిట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో ఎడిట్ డాక్యుమెంట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ డాక్యుమెంట్ వస్తుంది. దీనిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తరువాత మీ డాక్యుమెంట్ పైన ఉన్న మెయిల్ మెర్జ్ విజార్డ్ను క్లిక్ చేస్తే మళ్ళీ ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో నెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు
పర్సనలైజ్డ్ డాక్యుమెంట్ ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు ఫైండ్ అనే ఆప్షన్లో మీ డాక్యుమెంట్ను ఫైండ్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ బటన్ను క్లిక్ చేస్తే సేవ్, ప్రింట్, సెండ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు సేవ్ స్టార్టింగ్ డాక్యుమెంట్ క్లిక్ చేసి ఉండటం చూడవచ్చు. మీరు సేవ్ మెర్జ్డ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీరు ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రింట్ మెర్జ్డ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క ప్రింటర్ సెట్టింగ్స్ కూడా వస్తాయి. ఇందులో మీ ప్రింటర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ప్రింట్ కూడా చేయవచ్చు. ఇప్పుడు తరువాత ఆప్షన్ సెండ్ మెర్జ్డ్ డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్. ఇందులో మీరు మెర్జ్ చేసిన డాక్యుమెంట్ని వేరే వాళ్ళ మెయిల్ ఐడికి కూడా పంపించవచ్చు. ఇక్కడ 2 అనే ఆప్షన్లో ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ అడ్రస్ అని ఉండటం గమనించవచ్చు. మీరు సబ్జెక్ట్ దగ్గర హాయ్ అని టైప్ చేసి సెండ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు ఎస్, నో, క్యాన్సిల్ అని 3 ఆప్షన్లు చూస్తారు. ఇందులో మీరు ఎస్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ మరియు మీ డీటెయిల్స్ను టైప్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు క్లోజ్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మాక్రోస్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. మాక్రోస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మాక్రోస్ ఆప్షన్తో మీరు మెసేజ్ని రికార్డ్ చేయవచ్చు. మీరు మీ టెక్స్ట్ లేక పేరాకి షార్ట్కట్ని క్రియేట్ చేయవచ్చు మరియు తరువాత మీకు కావలసిన ఏదైనా పేజ్లో దానిని అప్లై చేయవచ్చు. వీడియో చూసి మాక్రోస్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని మాక్రోస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు రికార్డ్ మాక్రోస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క రైటర్ ఫైల్ రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేస్తుంటే ఆ టైప్ చేసిన టెక్స్ట్ మొత్తం రికార్డ్ అవుతుంది. మీరు ఒక లైన్ను టైప్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ టైప్ చేసిన తరువాత పైన ఉన్న స్టాప్ రికార్డింగ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని దానికి పేరు ఏమైనా టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయవచ్చు. ఇప్పుడు మీ ఫైల్ సేవ్ అవుతుంది. దీనిని మీరు తరువాత కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక ఫైల్ను ఓపెన్ చేసి దాని లోపల మీరు పైన ఉన్న టూల్స్ ఆప్షన్లోని మాక్రోస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని లోపల ఉన్న ఓపెన్ అయిన బాక్స్లోని ఆర్గనైజ్డ్ మాక్రోస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో ఓపెన్ ఆఫీస్ బేసిక్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఒక
మీరు ఇంతకుముందు సేవ్ చేసిన పేరుతో ఉన్న ఫైల్ను సెలెక్ట్ చేసి రన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇందాక సేవ్ చేసిన లైన్ తిరిగి ఈ పేజ్లోకి రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ కస్టమైజ్. కస్టమైజ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? కస్టమైజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మెనూ బార్ని కస్టమైజ్ చేయగలరు మరియు దాని ఆప్షన్లని కూడా కస్టమైజ్ చేయగలరు. కస్టమైజ్ ఆప్షన్తో మీరు మీ సొంత పేరుతో మెనూని క్రియేట్ చేయగలరు. కస్టమైజ్ ఆప్షన్ని మీరు మీ అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. కస్టమైజ్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో టూల్స్ ఆప్షన్లోని కస్టమైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు మెనూస్, కీబోర్డ్, టూల్ బార్స్, ఈవెంట్స్ అనే ఆప్షన్లను చూడవచ్చు. మెనూస్ ఆప్షన్ లోపల ఉన్న ఫైల్ ఆప్షన్ పక్కన ఉన్న డ్రాప్ డౌన్ బటన్ని క్లిక్ చేస్తే చాలా ఆప్షన్లు వస్తాయి. న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు మీకు కావలసిన పేరును టైప్ చేసుకోవచ్చు. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు టైప్ చేసిన పేరు ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు మీ కమాండ్స్ను యాడ్ చేసుకోవచ్చు. మీరు డాక్యుమెంట్స్ అనే ఆప్షన్లో కొన్ని ఆప్షన్స్ను, తరువాత మీకు కావలసిన ఆప్షన్స్ అన్నిటినీ ఇందులో యాడ్ బటన్ ఉపయోగించి యాడ్ చేసుకుని ఈ పేజ్ను క్లోజ్ చేయండి. తరువాత కింద ఉన్న ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే పైన ఉన్న ఆప్షన్స్లో కంప్యూటర్ శిక్ష అని మీరు టైప్ చేసిన పేరుతో ఒక ఆప్షన్ వస్తుంది. టూల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కస్టమైజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో కీబోర్డ్ అనే ఆప్షన్లో మీరు చాలా కీస్ను చూడవచ్చు. ఇందులో షార్ట్కట్ కీస్ మరియు కింద ఫంక్షన్స్ అనే ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇందులో మీరు షార్ట్కట్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీరు వీటి లోపల ఉన్న ఫ్యూచర్స్ని కూడా మాడిఫై చేయవచ్చు. రీసెట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క షార్ట్కట్స్ అన్నీ నార్మల్గా రావటం గమనించవచ్చు. మీరు టూల్బార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో టూల్బార్స్ అనే ఆప్షన్లో పక్కన ఉన్న బాక్స్లో డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేస్తే మీ టూల్బార్స్ లోపల ఉన్న ఆప్షన్స్ అన్నీ రావటం గమనించవచ్చు. ఇందులో మీరు స్టాండర్డ్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టాండర్డ్ ఆప్షన్లో ఉన్న టూల్స్ అన్నీ స్టాండర్డ్ టూల్బార్లోని ఆప్షన్స్ అన్నీ కనపడతాయి. మీరు ఆ ఆప్షన్ల పక్కన ఉన్న క్లిక్ను అన్క్లిక్ చేస్తే ఆ ఆప్షన్లు హైడ్ అవుతాయి. ఇందులో మీరు మాడిఫై కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏవైతే ఆప్షన్లు అన్క్లిక్ చేశారో అవి హైడ్ అయి ఉండటం గమనించవచ్చు. ఈ ఆప్షన్లను మీరు మళ్ళీ అన్హైడ్ చేయటం కోసం
టూల్స్ ఆప్షన్లోని కస్టమైజ్ ఆప్షన్లోని టూల్ బార్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు న్యూ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో టూల్ బార్ నేమ్ దగ్గర మీకు కావలసిన పేరును టైప్ చేసుకోవాలి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. మీరు దీని లోపల కమాండ్స్ను యాడ్ చేయటం కోసం యాడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు యాడ్ కమాండ్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు మీకు కావలసిన కమాండ్స్ను సెలెక్ట్ చేసుకుని యాడ్ బటన్ను క్లిక్ చేస్తుంటే ఆ కమాండ్స్ మీ టూల్ బార్ లోపల యాడ్ అవుతాయి. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు పైన ఉన్న టూల్ బార్స్ లోపల మీరు యాడ్ చేసుకున్న కొత్త టూల్ బార్ కూడా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు టూల్స్ ఆప్షన్లోని కస్టమైజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది. దీని లోపల మెనూస్ అనే ఆప్షన్ లోపల క్లిక్ చేసి సిఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు మీకు కావలసిన విధంగా కమాండ్స్ను మెనూస్ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్ని ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు టేబుల్ మెనూస్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు మరియు టూల్స్ మెనూ యొక్క కొన్ని ఇతర ఆప్షన్లను గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు